పైగా తల్లి యొక్క ఘనతని గురించి ఇక్కడ చెప్తాడండి. ఇది విన్నట్టయితే మరి ఎవరైనా తల్లిని ఎలా అసహించుకుంటారో, గౌరవించకుండా ఉంటారో ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే ఇటువంటివి ఎవరు ఎప్పుడు ఎవరికి చెప్పకపోబట్టి తల్లిని సులకన చేయడం, తల్లిని గురించి తక్కువగా మాట్లాడడం, ఆవిడ మాట వినకపోవడం అన్నది మనకి లోకంలో ఉంటుంది. తల్లి గురించి ఏం చెప్తాడంటే, కరచరణాది సంఘటిత కాయంబు సంజననంబు వర్ణి పుట్టరణికి పోలే తల్లి దశనైనది కాదుకో, అట్లు కాక దుర్భరమగు గర్భఖేదమును పట్టికినై నిజ దేహ చింతపై భరమొక ఇంతలేకపడు పాటులు అక్కట ఎక్కుడింతకుంది. తల్లి ఏం చేస్తుందంటే, ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ కూడుకున్నటువంటి శరీరం ఉందే, ఈ శరీరం పుట్టడానికి తన శరీరంలో ఉన్న ధాతువులన్నింటినీ ఇస్తుంది ఆవిడ. ఏం చేస్తా, తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆ శరీర నిర్మాణానికి తగినటువంటి వస్తు సముదాయాన్ని ఎవరు సమకూరుస్తున్నారు? బొమ్మ ఎవరు తయారు చేస్తున్నారు? మనిషి యొక్క బొమ్మని ఎవరు తయారు చేస్తున్నారంటే తల్లి యొక్క రక్తమే తయారు చేస్తుంది. తల్లి తాను తీసుకున్నటువంటి ఆహారాన్ని రక్తమాంసాలుగా మార్చి తద్వారా బిడ్డ శరీరానికి కావలసినటువంటి రక్తమాంసాలని అందిస్తూ ఉంది, శరీర నిర్మాణం చేస్తోంది. ఇవాళ ఈ చేతులు ఉన్నాయంటే, ఈ కాళ్ళు ఉన్నాయంటే మా అమ్మ కారణంగా కదా నాకు వచ్చాయి. ఈ కాళ్ళు చేతులతో కూడుకున్న ఈ శరీరం అంతా కూడా పుట్టడానికి కారణం మా అమ్మే. అటువంటి తల్లి వల్ల కదా ఇదంతా కలిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆవిడ చేసిన పని మరొకటి ఏమిటి అంటే, దుర్భరమైనటువంటి గర్భభారం మోసింది. ఒంటి మీద మనకి కాంది ఏ చిన్న వస్తువు ఉన్నా చికాకు కలుగుతుందే. ఇంటికి వెళ్ళగానే మనం పెట్టుకున్నటువంటి గడియారాలు, ఉంగరాలు ఇత్యాదులన్నీ తీసి పక్కన పెడతామే, బరువుగా ఉన్నటువంటి వస్త్రాలన్నీ కూడా పక్కకు పెట్టేస్తామే. బయట ఎవరికోసమో నటన కోసం ఇన్ని వేసుకుని వచ్చినా ఎంత తేలికగా ఉంటే అంత సుఖంగా ఉంటుందనుకుంటామే. అటువంటిది తన శరీరంలోనే ఎంతో బరువు మోస్తుంది ఆవిడ. బిడ్డ బరువు 4 కేజీలో 3 కేజీలో ఉంటే ఉండొచ్చు, దాంతోపాటు మిగిలినవన్నీ కలిపి సుమారుగా 7-8 కేజీల కన్నా ఎక్కువే, దరిదాపుల్లో 10 కేజీల దాకా బరువు మోస్తూ తిరుగుతుంది. ఇంత బరువు మోస్తూ తిరగడం ఎంత కష్టమండి. చేత్తో ఒక బ్యాగు పట్టుకోమంటేనే మనం సంచి బరువుని పక్కకు పెడుతూ ఉంటాం, ఇంత బరువు మోస్తోంది. ఈ బరువు మోయడంతో ఇంకా చేస్తోంది ఏమిటంటే, నిజ దేహ చింతపై భరం ఒక ఇంతలేక, తన శరీరం మీద కించిత్తు కూడా ఆవిడికి ధ్యాస ఉండదు. సాధారణంగా ఒక్కసారి ప్రసవం అయిన తర్వాత స్త్రీల యొక్క సౌందర్యం చాలా తగ్గిపోతుంది. మీదందరికీ తెలిసినటువంటి విషయమే, నా సౌందర్యం తగ్గుతుంది గనక నేను పిల్లల్ని కనను అని ఏ ఆడపిల్ల అనుకోదు. పిల్లలకి పాలివ్వడం వల్ల నా సౌందర్యం తగ్గుతుంది అని చెప్పి ఏ తల్లి కూడా భావించదు. తన శరీరం యొక్క సౌందర్యాన్ని గురించి కానీ ఆరోగ్యాన్ని గురించి కానీ పట్టించుకోదు. ఇవన్నీ కాకుండా ఇంకా ఏం చేస్తుంది, రకరకాల పాటలు పడుతుందండి. ఇంకా చెప్పాలంటే ఆవిడ పడేటటువంటి పాటలు ఇంత అంతా కాదు. ఎంత కష్టపడుతుంది, నిద్ర మానేస్తుంది కొడుకు కోసం, అంటే పుట్టబోయే బిడ్డ కోసం తన ఆహార నియమాలు పాటిస్తుంది. ఇది తినద్దు అది తినద్దు, నువ్వు గర్భవతివి ఇది తినద్దు అంటే మానేస్తుంది, నువ్వు బాలెంతవి నువ్వు ఇది తింటే బిడ్డకు అనారోగ్యం అంటే మానేస్తుంది. ఇన్ని రకాలైనటువంటి త్యాగాలు చేస్తూ బిడ్డని భూలోకానికి తెచ్చి, అంటే కడుపులో మోసి, పునర్జన్మ లాంటి ప్రసవ వేదన పడి బిడ్డని కని అయిన తర్వాత నానాతిప్పలు పడి పెంచి పెద్ద చేస్తుంది. అటువంటి తల్లి తండ్రి కన్నా ఎక్కువ, ఎందుకంటే తండ్రి ఏమిటి, వచ్చిపోయి చూచువాడుగాక ఇడుమల పడునే తల్లి ఓలే పట్టితోడా. తండ్రి ఏమిటి, వచ్చి చూస్తాడు, ఉయ్యాల్లో ఉన్న పిల్లాన్ని చూసి ఎంత ముద్దుగా ఉన్నాడో చక్కగా ఉన్నాడు నా పోలికే అని మురిసిపోతాడు. కానీ ఆ పిల్లవాడు ఉయ్యాల్లోకి రావడానికి ముందు తల్లి ఎంత కష్టపడింది, రాత్రంతా నిద్ర లేక బిడ్డ యొక్క మలమూత్రాలతో కలిసిపోయి తాను ఎట్లా ఉంది, వాటన్నిటినీ ఎట్లా అనుభవించింది, వాటన్నిటినీ శుభ్రం చేసి స్నానం చేయించి అలంకరించి తను తిన్న ఆహారాన్ని రక్తంగా పాలగా మార్చి బిడ్డకి ఎలా ఇచ్చింది, ఇవేమన్నా తండ్రి చేశాడా? వచ్చి చూసి మురిసిపోతాడు తప్ప. కనుక ఎవరెక్కువ, తల్లి కన్నా తండ్రి కన్నా? తల్లే ఎక్కువ. కనుక తల్లిని రక్షించటమే నాకు సరైనటువంటి ధర్మం అని ఆలోచించుకున్నాడు. ఇంత అయ్యాక మళ్ళీ ఏమనుకుంటున్నాడు అంటే, ఒక్క మానవులకే కాదు అతి నీచాతి నీచమైన జంతువులతో సహా అందరికీ కూడా తల్లి తల్లే. వయసుతో సంబంధం లేదు,
ఏదో మనకి సామెత చెప్తారు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని. ఎంత పెద్దవాడైనా, ఎంత అధికారంలో ఉన్నా, ఎంత పదవిలో ఉన్నా, ఎంత వయస్సు వచ్చినా అతడికి మనవలు పుట్టినా తల్లి అంటుంది. ఏమిటమ్మా ఇంకా కూర్చున్నావు నిద్రపోకుండా అంటే, మా చంటాడు రాలేదండి ఇంకా అన్నానికి అంటుంది. అంటే అతడి వయసుతో సంబంధం లేదు, ఈవిడికి చిన్నవాడే కదా, అంత ఇదిగా ఉంటుంది. కా వయస్సుతో సంబంధం లేకుండా తన బిడ్డల్ని ఒకే రకమైనటువంటి ప్రేమతో మానవులే కాదు అన్ని జంతువులలో ఉన్నటువంటి తల్లులు చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇంకా ఈ విషయాలే ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లవాడు ఎప్పుడన్నా చేతకానివాడు అని అయినట్టయితే తల్లి దుఃఖపడుతూ ఉంటుంది, అతడు సమర్థుడైతే సంతోషిస్తూ ఉంటుంది. లోకంలో అన్నింటికన్నా గొప్ప దుఃఖం ఏమిటి అంటే, ఒక మనిషికి ఎప్పుడు అతడు చేతకానివాడు అసమర్థుడు అయిపోతాడు అంటే, తల్లి లేకపోతే. మనకి లోకంలో ఒక మాట ఉందండి, తండ్రి లేకపోతే తండ్రి లేని బిడ్డ అవుతాట, తల్లి లేకపోతే తల్లి తండ్రి ఇద్దరూ లేని బిడ్డ అవుతాట ఎవరైనా లోకంలో. కనుక అన్నింటికన్నా చేతకానితనం ఎప్పుడు వస్తుంది అంటే, తల్లి లేకపోవడం వల్ల. మాతృవియోగాన్ని మించినటువంటి బాధ లోకంలో మరెవరికీ లేదు. ఏ కష్టం ఉండకూడదనుకుంటారంటే, రెండే ఉండకూడదనుకుంటారండి. ఒకటి మాతృవియోగం, రెండు గర్భశోకం. మాతృవియోగం అంటే తల్లి లేకుండా చిన్నతనం గడపడం అన్నది పరమ దుర్భరమైనటువంటి విషయం అండి. తల్లి లేకుండా పెరిగినటువంటి పిల్లల్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది, వాళ్ళ ప్రవర్తనని బట్టి వీడికి తల్లి లేదు అని వెంటనే మనం గుర్తించేస్తాం. అయితే పిరికివాడుగా ఉంటాడు, లేదంటే పొగరబోతుగా ఉంటాడు, ఎవరిని లెక్క చేయకుండా ఉంటాడు, దిగులుగా ఉంటాడు, అనేక రకాలైనటువంటి మానసికమైన వైకల్యాలు చిన్న చిన్నవి ప్రవర్తనలో కనపడుతూనే ఉంటాయి తల్లి లేని పిల్లలకి. కనుక అన్నింటికన్నా దుర్భరమైనటువంటిది తల్లి లేకుండా బతకడం అన్నది. మానవులకే కాదు సర్వజీవులకే అని చెప్పుకుంటున్నాడు ఈయన. అంటే ధర్మశాస్త్రాలు చదివాడు కదా తండ్రి దగ్గర ఆశ్రమంలో ఉండి, ఇవన్నీ ఆలోచించుకుంటున్నాడు. అట్లాగని తండ్రి మాట కాదనడం ఎట్లా అవుతుంది? ఇంకొక మాట కూడా అన్నారు, రెండోది చాలా భయంకరమైన శోకం గర్భశోకం. తల్లిదండ్రులు తాము జీవించి ఉండగా తమ పిల్లలు చనిపోతే పడేటటువంటి వేదన ఇంత అంతా అని చెప్పడానికి వీల్లేదు. పూర్వజన్మల్లో ఎంతో పాపం చేసి ఉంటే తప్ప తాము జీవించి ఉండగా తమ సంతతి చనిపోవడం అన్నది జరగదు గనక. కనుక ఇటువంటి మాతృవియోగానికి కారణం అయిన పని అంటే కన్న తల్లిని పోగొట్టుకోవడం అన్నది. ఆ పోగొట్టుకోవడం కూడా ఎవరో చేస్తే కదా, స్వయంగా నా చేతులతోనే చేయడం అన్నది ఎంత భయంకరమైనటువంటి విషయం. తల్లి లేకపోతే సుఖం లేదండి, ఒక్కటే ఒక మాట, సుఖస్థానం. బిడ్డలకి సుఖం కలిగేది అంటే హాయిగా ఉండగలిగేది తల్లి ఉంటేనే. సుఖకరమైనటువంటి స్థానమైన తల్లిని స్వయంగా నా చేతులతో సంహరించడం న్యాయమవుతుందా అని ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. తల్లిని ఎందుకు చంపకూడదో ఆలోచిస్తున్నాడు, తండ్రి మాట ఎందుకు అమలు జరపాలో ఆలోచిస్తున్నాడు. తండ్రి మాట గనక అమలు జరపకపోయినట్టయితే, తండ్రి ఆజ్ఞని పాటించకపోయినట్టయితే ఎంత పాపం వస్తుంది అని ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచిస్తూ చేత్తో కత్తి పట్టుకున్నాడు కానీ ఇంకా తల్లిని చంపడం అనేటటువంటి పని చేయడానికి వెళ్ళల. ఇలా ఉన్నటువంటి సమయంలో తండ్రి ఇల్లు వదిలి దూరంగా వెళ్ళాడు గనక, అలా వెళ్ళినటువంటి ఆయనకి ఎందుకు ఆలోచన వచ్చిందిట, అనవసరంగా నేను తొందరపడ్డాను, ఏది చేసిన చిన్న తప్పుకి చంపడం అన్నది పెద్ద శిక్ష అవుతుంది, కనుక నేను చేసిన పనిని సరిదిద్దుకోవాలి అనని మళ్ళీ ఆయనకు ధైర్యంట. చిరకారి తొందరగా చేయడు కదా, బాగా ఆలోచించి చేస్తాడు కదా, ఈ పాటికి ఆ పని చేసి ఉండడు, నే త్వరగా వెళ్ళి అతడు తల్లిని సంహరించటం అనే పని నేను చెప్పిన దాన్ని చేసే లోపల ఇంటికి వెళ్ళినట్టయితే మంచిది అని చాలా వేగంగా పరుగు పరుగుని ఇంటికి వచ్చాట. అప్పటికీ చేతిలో ఆయుధం పుచ్చుకునే ఈయన ఆలోచన చేస్తున్నాడు తండ్రి మాట చెయ్యాలా వద్దా అని. వెంటనే కొడుకు చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని తీసుకుని, నాయనా చిరకారి, నువ్వు మంచి పని చేసావు, చాలా ఆలోచన చేశావు, నాకు తెలుసు నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు, అమ్మని వధించటం మంచిదా, తండ్రి మాట వినటం మంచిదా, వినకపోవడం మంచిదా అని నువ్వు ఆలోచించటం మంచిదైంది అని చెప్పి కొడుకుని మెచ్చుకుని, భార్యని కూడా చేసిన తప్పుకి క్షమించి ఇద్దరిని అక్కును చేర్చుకున్నాడు మేధాతిథి అనేటటువంటి ఒకనొక ముని. కనుక ధర్మరాజా, ఆలోచించి చేసినటువంటి పనికి అసలు చెయ్యడానికి బద్ధకించటం వేరు,
ఎందుకు చెయ్యాలి, తర్వాత చేద్దాంలే చూద్దాంలే అని వాయిదా వేయడం బద్ధకమవుతుంది. కానీ మంచి చెడులు వివేచన చేయడానికి ఆలోచించితే మాత్రం ఆ పని వల్ల మరెప్పుడూ పశ్చాత్తాప పడవలసినటువంటి అవసరం ఉండదు. అయ్యో ఎందుకు చేశానా అని నాలిక కరుచుకోవాల్సినటువంటి అవసరం రాదు. కనుక ఆలోచించి మరీ చెయ్యాలి, అది జాడ్యం కాదు, అలసత కాదు అని భీష్ముడు ధర్మరాజుకి ఈ కథని వివరించి చెప్పాడు. ఈ చిరకారి కథలో ఆలోచించడం అనే దాంతో పాటుగా ఎట్లా ఆలోచించాలి, ఏ మార్గంలో ఆలోచించాలి అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. మరొక కథతో తరువాత కలుసుకునే వరకు స్వస్తి.